వెల్కమ్ బ్యాక్. తెలంగాణ తామే ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ కు కౌంటర్ వేశారు సీఎం కేసీఆర్. ఊరికే తెలంగాణ ఇవ్వలేదని, ఎంతో మంది బలిదానాలు పోరాటాల తర్వాతే తెలంగాణ సాధించుకున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణం ఎవరంటూ విపక్షాలపై విమర్శలు చేశారు కేసీఆర్. రోజులాగే ఈ రోజు కూడా రెండు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేసీఆర్. అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎవడు మనకు ముఖ్యానికి ఇయ్యలే. అనేక మందిని బలి తీసుకొని విద్యార్థులను చావగొట్టి చాలా బాధలు పెట్టి చివరికి నేను కూడా ఆమరణ దీక్ష పట్టి సావు నోట్ల తలకాయ పెడితే తప్ప తెలంగాణ రాలే. ఎవడో ఇయ్యలే మనకు, ఎవడో ముఖ్యానికి అది చచ్చిపోలే. ఉన్న తెలంగాణను ఉడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు మన గోస పోసుకొని మనం బొంబాయి పోయేటట్టు, కూలీ పని చేసేటట్టు, వలస పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా వాళ్ళే వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభించినాం. దానికి మళ్ళీ ఎవడడం, ఇదే జిల్లాలో పుట్టిన దరిద్రులు కాంగ్రెస్ నాయకులు పోయి కేసులు వేస్తారు. అది కావద్దు. అది అయితే లక్ష్మారెడ్డికి పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది, జిల్లా ఎమ్మెల్యేలకు పేరెత్తది, కేసీఆర్కి పేరెత్తదని దానికి అడ్డగాతలు పట్టినారు. మేము దాన్ని మొండి పట్టుతోని పోయినాం. ఈ మధ్యనే 9 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా అనుమతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది కాబట్టి వస్తూ ఉన్నాయి. మొన్ననే పాలమూరు ఎత్తిపోతల పథకం నేను ప్రారంభం చేసినాను. దాని మీద రావాల్సినటువంటి నార్లాపూర్ కావచ్చు, ఏదుల కావచ్చు, వట్టెం కావచ్చు, కరివేన కావచ్చు, మన జడ్చల నియోజకవర్గంలో ఉన్న ఉద్దండాపూర్ కావచ్చు, ఆ రిజర్వాయర్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి, టన్నెల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, మోటార్లన్నీ బిగిస్తూ ఉన్నారు. రాబోయే 3-4 నెలలలో ఈ అన్ని రిజర్వాయర్లలో కూడా బ్రహ్మాండమైన నీళ్లు మన కళ్ళ చూడబోతా ఉన్నాం. పాలమూరు కరువు అనేది పోతుంది. మతాలు లేవు, కులాలు లేవు, ముస్లింలు లేరు, హిందువులు లేరు, క్రైస్తవులు లేరు, అందరినీ కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ప్రతి ఒక్కరు కూడా మన బిడ్డలేని పోయినాం. మనము ఎవరొక్కరిని కించపరచుకోలే. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, మైనార్టీల కోసం పెట్టుకున్నాం, దళిత బిడ్డల కోసం పెట్టుకున్నాం, గిరిజన బిడ్డల కోసం పెట్టుకున్నాం, బీసీల కోసం పెట్టుకున్నాం. అగ్రవర్ణాల పేదలు కూడా నన్ను అడుగుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా మొన్ననే పాలసీగా 119 గురుకులాలు ఇస్తాం నియోజకవర్గానికి ఒకటి అని వాళ్ళకు కూడా చెప్పినాం. ఏ స్కీమ్ తీసుకున్నా అందరిని కవర్ చేసినాం. మనం పెన్షన్లు ఇచ్చుకున్నా, కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నా, షాదీ ముబారక్ ఇచ్చుకున్నా, ఏ స్కీమ్ పెట్టినా కులం లేదు, మతం లేదు, అందరినీ సమానంగా చూసుకుంటూ పోయినాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డనే. ఇలా వాడగోడు వీడగోడు నెత్తిమాసినోడు వచ్చి అడ్డం పొడుగు మాట్లాడతారు. ఎప్పుడన్నా ఇన్నామా రైతు బంధు అనే స్కీమ్? ఇన్నామా బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకముందు ఎప్పుడన్నా విన్నామా? కళలు కూడా ఎవడన్నా గొడవగొడ ఏడితే కూడా వాటికి మనం పట్టించుకోలే. ఎందుకంటే ఎట్లా కాలుతుండే పటాకులు కాలినట్టు కాలుతుండే కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే తీరా బోరుకు 2000 వసూలు చేయి నేను లంచాలు. ట్రాక్టర్ల మీద పెట్టుకొని పోవుడు. ఆ గోస ఎంత గోస ఎలా తీసాం నేను తెలుసు. నేను కూడా కాపర్నే, నేను రైతునే, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. కావాలని చెప్పి జిద్దు పట్టి నేను రైతు బంధు తెస్తే ఇవల్ల మళ్ళీ మా తెలంగాణ రైతన్నలు, మా పాలమూరు రైతన్నలు జర్ర ముఖాలు తెల్లగైతా ఉన్నాయి. అప్పులు కట్టుకొని అప్పుల బాధ తీర్చుకొని 37,000 కోట్ల రూపాయల అప్పులు నేనే మాఫ్ చేసిన ప్రభుత్వమే మాఫ్ చేసింది. పోయినసారి చేసుకున్నాం, ఈసారి కూడా చేసుకున్నాం. ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం. కర్ణాటకలో గెలిచిండ్రు, ఆడ ఏం డైలాగులు కొట్టిండ్రు, 20 గంటలు ఇస్తామని చెప్పింది. నిన్న ప్రకటించిండు కర్ణాటక ముఖ్యమంత్రి, 5 గంటలు ఇస్తాం సగబెట్టుకొని గంతేగా ఇవన్నీ కొంగడు వాడాను. అంటే ఏం చేయాలా? అది తెలందాక సగం, పొద్దాక సగం, ఇంత వండి అన్నా, బావికాడ వండి అన్నా, ఏం చేయాలి? ఏం బాధపడాలి? ఇవాళ ఈడ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు కడుపులన్న మాట కక్కిండు. రైతులకు ఎందుక అనవసరంగా కేసీఆర్ వేస్ట్ ఇస్తాడు 24 గంటలు? 3 గంటలైతే సరిపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. 3 గంటలైతే సరిపోతుందా? సరిపోతుందా? కరెంటు 3 గంటలుండన్నా 24 గంటలుండన్నా? 24 గంటలుండాలంటే ఒకసారి చేయలేవట్టుంది. కెమెరాలు కట్టి దింపురా, వాళ్ళని చూపెట్టరు ప్రజలకు. 24 గంటలు ఉండాలి కదా,
వినవార్త లేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళు గిట్ట వస్తే గ్యారంటీగా మళ్ళా కరెంటు కాటగలుపుతారు. మీరు ఆలోచన చేయాలా కర్ణాటకలో గెలిచారు.